హాయ్ ఫ్రెండ్స్ మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా రావాలి అంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చాను వృద్ధాప్య ఫింఛన్ త్వరలో మూడు వేలకు పెంచుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి తెలిపారు రాష్ట్రంలో త్వరలో వృద్ధాప్య పింఛన్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలకు పెంచుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శనివారం తెలిపారు ఆ లిస్టును గురించి పూర్తి వివరాలు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ వీడియోని ఇప్పటివరకు లైక్ చేయకుండా ఉన్నట్లయితే ఇప్పుడు ఒక లైక్ వేసుకొని ఇలాంటి కొత్త జెన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ సిమ్మల్ని ప్రెస్ చేయండి రాష్ట్రంలో త్వరలో వృద్ధాప్య పెన్షన్ రెండు వేల ఐదు వందల నుంచి మూడు వేలకు పెంచుతామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పినిపే విశ్వరూప్ శనివారం తెలిపారు మరియు వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు ఇక్కడ వృద్ధులకి రెండు వేల రెండు వందల యాభై నుంచి రెండు వేల ఐదు వందలకు పెంపుతో పెన్షన్ పంపిణీని ప్రారంభించారు ఇక్కడ లబ్ధిదారులను ఉద్దేశించి శ్రీ విశ్వరూప్ మాట్లాడుతూ సమాజంలోని అర్హులైన ప్రతి వర్గాన్ని కవర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పదిహేను సామాజిక పింఛన్ల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తామన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి లబ్ధిదారుని సామాజిక పింఛన్ హామీస్తోంది ప్రస్తుతం సచివాలయ వ్యవస్థల వల్ల లబ్ధిదారుడు ఇరవై ఒకటి రోజుల్లోపు కొత్త పింఛన్ పొందగలుగుతాడు అని శ్రీ కన్నబాబు అన్నారు జిల్లా పరిషత్ చైర్మన్ విప్పర్తి వేణుగోపాలరావు ఎమ్మెల్యే పి రవిచంద్రబాబు కాకినాడ నగర ఎమ్మెల్యే డి చంద్రశేఖర్ రెడ్డి అధికారులు పాల్గొన్నారు వీటితో పాటు వితంతుకులైన మహిళలకు ఇంతకుముందు మూడు వందల గౌరవ వేతనం లభించేది యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దీనిని ఐదు వందలకి పెంచారు ఇప్పుడు ముప్పై పాయింట్ మూడు నాలుగు లక్షల మంది నిరుపేద మహిళలకు వెయ్యి పెన్షన్ను వర్తింపజేయనున్నట్లు ఆయన పేర్కొన్నారు వృద్ధాప్య పెన్షన్ను నుంచి పెంచుతున్నట్టు ప్రకటించిన ఆదిత్యనాథ్ ఇంతకు ముందు చాలా కుటుంబాలు ఈ పథకం పరిధిలోకి లేవని చెప్పారు రెండు వేల పదిహేడుకి ముందు ఈ పథకం ద్వారా దాదాపు ముప్పై ఏడు లక్షల మంది లబ్ధి పొందుతుండగా ఇప్పుడు ఆ సంఖ్య యాభై ఐదు పాయింట్ ఏడు ఏడు లక్షలకు పెరిగిందని ఆయన చెప్పారు ఎనిమిది లక్షల మంది దివ్యాంగుల పెన్షన్ ఐదు వందల నుంచి వెయ్యికి పెంచారు కార్మికులకు తదుపరి నాలుగు నెలల పాటు నెలకు ఐదు వందల నిర్వహణ మధ్యం ఇవ్వబడుతోంది అంగన్వాడీలు మరియు ఆశా వర్కర్ల గౌరవ వేతనం కూడా పెంచబడుతోందని కోవిడ్ నైన్టీన్ మహమ్మారి సమయంలో ప్రశంసనీయమైన పని చేసినందుకు ముఖ్యమంత్రి ప్రకటించారు మరియు వారిని ప్రశంసించారు వ్యాధి పీడిత వ్యక్తులకు పెన్షన్లు పెంచాలని నిర్ణయించారు మరియు వారికి బృతిగా మూడు వేలు ఇవ్వబడుతుంది వారి కుటుంబాలకు ప్రధానమంత్రి లేదా ముఖ్యమంత్రి ఆవాస్ యోజన ద్వారా గృహాలు అందించబడతాయి మహిళలకు నయం కాని వ్యాధులు చికిత్స కోసం ఆయుష్మాన్ భారత్ పథకం కింద మొత్తం ఖర్చు చేసిన తర్వాత మహిళలకు అదనంగా ఐదు లక్షలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఓకే ఫ్రెండ్స్ విన్నారుగా ఇది ఇవాళ వీడియో ఫ్రెండ్స్ మరొక న్యూ అప్డేట్తో మళ్ళీ మేము ముందుకు వస్తాం అంతవరకు సెలవు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మా నుంచి వచ్చే లేటెస్ట్ వీడియోస్ని మీరు నోటిఫికేషన్స్ ద్వారా మీ మొబైల్లో పొందవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి